वेलकम टू अरबॉक्स एंड मैथ्स यूट्यूब चैनल मन डेली अरिथमेटिक क्लास क्वेश्चन मोस्ट वांटेड क्वेश्चन अलागे नेनु मिम्मल्नि रिक्वेस्ट चेशानु डिसेंबर वरकु खच्चितंगा मन चैनल कोरुकुन्नटवन्नी वस्तायि कोंचेम ओपिक पट्टंडि अलागे मीकु कावाल्सिंदि मोत्तं यूट्यूब लो फ्री आफ कास्ट नेनु वीडियो चेस्तुन्नानु ఖచ్చితంగా చాలా మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే ప్రతిరోజు చెప్పిన క్లాస్ ని నోట్స్ రాసుకోండి చాలా ఓపికగా ఉండండి ఎందుకంటే నోటిఫికేషన్ రాకముందు ఏం చేశారు స్టూడెంట్స్ అంటే బాగా టైం వేస్ట్ చేశారు ఇప్పుడు చాలా క్రూషియల్ టైం ఈ క్రూషియల్ టైం లో टेंशन पड़पता अंत नोटिफिकेशन एम चेयरने विद्यार्थी चला चला गाबर पड़पतर कोचिंग एक् पर्फेक्ट आ पर्फेक्टनेस वाल मल्ल फोर इयर्स वेस्टर अला उड़कूद चूज द पर्फेक्ट वे पर्फेक्ट टाइम ने केटाइची ना कदर खचिता मिगता सिलबस అంటే జీఎస్ మీద పట్టు సాధించండి మ్యాథ్స్ అనేది మొత్తం కంటెంట్ మన ఛానల్ లో ఖచ్చితంగా నేను పెడతాను ఇది 2019 ఎస్ఐ లో వచ్చింది ఒక స్టూడెంట్ నన్ను అడిగాడు అబ్బాయి ఎందుకు అడిగాడు నన్ను క్వశ్చన్ మాత్రం అర్థం కాలేదు కానీ చాలా ఈజీగా మీకు చెప్పడానికి నేను ముందుకు వచ్చాను చూడండి ఎ ఫ్రూట్ వెండర్ హస్ చట్టన్ ఆరంజెస్ విత్ హిమ్ He sells each oranges for rupees 5. Three customers ABC successfully bought 25%, 33%, 1/3%, and 50% of the oranges that are left over with vendor each time. అంటే ప్రతిసారి మిగిలిన దాంట్లో తీసుకుంటాడంట. Later, a fourth customer D bought 4 oranges. If A and D paid 140 rupees to the vendor, then percentage of oranges with the vendor is simple sir left and left migil net venne an adiga sir ikka chudandi oka pandla vyapari konni naranja pandlu garu athadu okokka pandanu rupees 5 rupees ko amutunadu abc ni okaru tarvata okaru varasaga అప్పటి వ్యాపార వద్ద ప్రతిసారి మిగిలిన పళ్ళలో 25% 33 43% 50% కొన్నారు ఆ తర్వాత డి అను నాలుగు వినియోగదారుడు నాలుగు నారంజ పళ్ళలు కొన్నాడు ఏ మరియు డి వారి వ్యాపారికి చెల్లించిన మొత్తం 140 రూపాయలు అయితే అతని వద్ద మిగిలిన నారంజ పళ్ళ శాతం ఎంత అన్నాడు సింపుల్ సార్ క్వశ్చన్ చూస్తేనే ఇంత ఉంటది మీకు ఒకటే అర్థం కావాలి ఈ క్వశ్చన్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను డిస్క్రిప్షన్ ప్రతి క్వశ్చన్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను డోంట్ వరీ మీరు ఒకవేళ డిస్క్రిప్షన్ లో పెట్టడం లేట్ అయితే 2 అవర్స్ 3 అవర్స్ లో నేను ఖచ్చితంగా మీకు వీడియో పెట్టిన తర్వాత పెడతాను డోంట్ వరీ నెక్స్ట్ చూడండి సార్ ఈ క్వశ్చన్ లో మీకు ఏ మరియు డి అమౌంట్ ఇచ్చారు ఏ మరియు డి అమౌంట్ ఎంత 140 రూపాయస్ ఒక్కొక్క పండు ఎంత 5 రూపాయలు ఒక్కొక్క పండు ఎంత 5 రూపాయలు అలా డి కి ఎన్ని వచ్చాయి 4 వచ్చాయి డి కి 4 వస్తే 4 5 ఎంత 4 5 ఎంత స్టెప్లు వేస్తాను సార్ డీకి 4 వస్తే 4 5 ఎంత 20 రూపాయలు డీకి 4 రూపాయలు డీకి 20 రూపాయలు వస్తే ఏకెంత సార్ ఏకెంత వస్తుంది 120 రూపీస్ ఏకెంత వస్తుంది సార్ 120 రూపీస్ ఎందుకంటే ఏ మరియు డి ఎంత ఏ మరియు డి ఎంత సార్ ఏ మరియు డి 140 రూపాయలకు వచ్చింది సార్ ఒక పండు 5 రూపాయలు అయితే ఏకెన్నొస్తాయి 120 5 अंत 24 पंडलु एक 24 पंडलु एक 24 पंडलु अला नलुगुरु व्यक्तुलु उन्नारु एक 24 पंडलु मोत्तं एन्नि ए बी सी डी लेट अस सपोज नलुगुरु व्यक्तुलु उन्नारु कबट्टि मोत्तं नेनु 96 उन्नायि अनुकुन्नानु 96 उन्नायि अनुकुन्नानु सर 96 उन्नायि अनुकुन्नानु स्पेस सरिपोवट्लेदु अंदुके इक्कड रास्तुन्नानु 96 उन्नायि अनुकुन्नानु 96 లో 25% 96 లో 25% అంటే ఎంత సార్ అక్టోబర్ 4వ భాగం
ఒకటవ నాలుగో భాగం అంటే 24 96 24 తీసేసాం సార్ 72 మళ్ళీ మిగిలిన దాంట్లో 72 72 మిగిలి దాంట్లో 33 33 33 అంటే 1/3 పర్సంటేజ్ వీడియో చూడండి అర్థమవుద్ది 1/3 72 లో మూడో భాగం అంటే మరొక 24 తీసేయండి ఎంత సార్ ఇప్పుడు 48 48 లో మళ్ళీ 50% 50% అంటే ఎంత సార్ 1/2 అంటే 24 ఏ కి 24 బి కి 24 సి కి కూడా 24 ఏ కి 24 బి కి 24 సి కి 24 వచ్చాయి డి కి 4 గా వచ్చాయి డి కి 4 గా వచ్చాయి మొత్తం ఎంత వచ్చే సార్ 76 వచ్చాయి మొత్తం ఎంత వచ్చే 76 వచ్చాయి మొత్తం 76 వచ్చాయి మొత్తం 76 టోటల్ గా ఎంత 96 కానీ ఏబిసి డి లకి 76 వచ్చాయి మిగిలిన ఎంత 20 మిగిలినంతా 20 20 ఇంటూ 20/96 ఇంటూ 100 ఈజ్ రైట్ ఆన్సర్ అడిగిందంటే మిగిలిన పల శాతం ఎంత అన్నాడు 20/96 సార్ సింపుల్ చూడండి 4 కూడా వస్తున్నాను మీ ఇష్టం 424 లో 425 45 424 లో 45 నెక్స్ట్ 46 లో 425 సింపుల్ సార్ 125/6 అంటే 620 120 5 మిగిలింది 25/6 ఇస్ రైట్ ఆన్సర్ 25/6 ఇస్ రైట్ ఆన్సర్ 25/6 ఇస్ రైట్ ఆన్సర్ ఇది మనకు కనబడకపోతే మీకు మళ్ళీ దీన్ని రఫ్ చేసి నేను ఇక్కడ స్పేస్ చేసి మీకు క్లియర్ గా మళ్ళీ చెప్తాను చూడండి సార్ ఏ మరియు డి కి 140 రూపాయలు ఇచ్చారంట సార్ అప్పుడు డి కి ఎంత 4 పండ్లు కొన్నాడు అంటే ఒక్కొక్కటి 5 రూపాయలు అంటే 20 రూపాయలు అప్పుడు ఏ కి ఎంత సార్ 120 ఏ కి 120 రూపాయలు అయితే ఏ ఎన్ని పండ్లు కొన్నాడు ఒక్కొక్కటి 5 రూపాయలు అంటే 24 పండ్లు కొన్నాడు ఏ 24 పండ్లు కొన్నాడు మొత్తం ఎంత సార్ మొత్తం 4 ఉన్నారు అనుకోండి మొత్తం 4 ఉన్నారు అనుకోండి అప్పుడు ఎంత టోటల్ 4 96 96 పండ్లు ఉన్నాయి మొత్తం మొత్తం ఎంత 96 పండ్లు ఉన్నాయి ఈ 96 పండ్లలో ఏమేం చేశాడు సార్ ఫస్ట్ 25% అంటే 4 భాగం ఎందుకు 4 భాగం వేశాను ఫస్ట్ ఏకి ఇచ్చాడు కదా సార్ ఇక్కడ ఇంటూ 4 ఎందుకు వేశానంటే ఇంటూ 4 ఎందుకు వేశారు సార్ అని మీరు అడగచ్చు ఎందుకు వేశానంటే 25% అంటే ఎంత 4 భాగం 4 భాగం వచ్చి 24 4 భాగం వచ్చి 24 మొత్తం ఎంత సార్ మొత్తం ఎంత 96 మొత్తం ఎంత 96 అంటే ఇది 24 మొత్తం అప్పుడు 96 అయిపోయింది ఇప్పుడంతా మిగిలింది 72 మిగిలింది ఏకి 24 వచ్చాయి 72 మిగిలింది మిగిలిన దాంట్లో మళ్ళీ ఎంత శాతం వేసారు సార్ 33/1/3 అంటే 1/3 అంటే 24 రూపాయలు తీసింది మళ్ళీ 48 ఇది బీకి మళ్ళీ సీకి 50% అది 24 ఇప్పుడు ఎన్ని మిగిలినాయి సార్ 24 ఇంక 24 మిగిలినాయి కానీ డీకి 4 ఇచ్చేశారు డీకి 4 ఇచ్చేశారు మిగిలినటువంటి ఎన్ని ఇప్పుడు 20 మిగిలినాయి 20 మిగిలినటువంటి మొత్తంలో ఎంత శాతం అన్నాడు ఇంటూ 100 424లో 425లో 46లో 45లో 125/6 సో దట్ 25/6 25/6 ఈజ్ రైట్ ఆన్సర్ ప్లీజ్ దయచేసి మనం ఎస్ఐ కొట్టాలంటే నెక్స్ట్ ఎన్టీపీసీ మీరు కొందరు విద్యార్థులు అనుకుంటున్నారు ఎస్ఐ కవర్ చేస్తున్నారు సార్ ఎన్టీపీసీకి వదిలేస్తున్నారండి లేదు ఎన్టీపీసీకి మరియు ఎస్ఐకి రెండు ప్యారల్గా తీసుకెళ్తున్నాను నేను ఇలాగే కంటెంట్ సెలెక్ట్ చేస్తాను మీరు ఎవరైతే ఖచ్చితంగా జాబ్ కొట్టాలనుకుంటున్నారో ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్